హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ వ్లాగ్స్. ఇదేమిటి ముందుటి వీడియోలో తిరిగి నెల్లూరుకి వెళ్ళిపోయింది. హాలిడేస్ అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ కావలికైతే ఇలాగ బ్యాచ్ మొత్తం వచ్చేసారు. ఏందో కథ జరిగే ఉంటుంది అని అనుకుంటున్నారు కదండి. అవునండి, మళ్ళీ మేము ఒక 1 వీక్ నెల్లూరులో ఉండి మళ్ళీ తిరిగి కావలికైతే ఇలాగ హోల్సేల్ ఫ్యామిలీ ప్యాక్ మొత్తం వచ్చేసాము. హస్బెండ్స్ తప్ప, అంటే వాళ్ళు అకేషన్ ఉన్న రోజు అయితే వస్తారన్నమాట. మేమందరం ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే మా గీత పెళ్ళికైతే వచ్చేసామండి అందరం కూడాను. ఇక్కడైతే ఆ రోజు నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 5 o'clockకే లేచి అందరం చక్కగా రెడీలు అయిపోయి ఇక గీత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మార్నింగ్ నుంచే చూసారా, ఇక్కడ 4 హడావిడైతే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పానకం రెడీ చేశారు, తర్వాత పిండి దీపారాజనకి అమ్మ బెల్లం అనేది వాటర్లో కరగబెడుతూ ఉందండి. తను వచ్చేసి గీత వాళ్ళ 2వ మేనమామ వైఫ్ అండి. తను బెల్లం అయితే నలపగొడుతూ ఉందన్నమాట. ఇక్కడ అమ్మ పిండి దీపారాజన కోసం ఈ బెల్లం వాటర్లో ఈ బియ్యం పిండిని, అంటే పొడి బియ్యం పిండిని అయితే వేసేసి ఈ ముద్దలాగా చేస్తుందండి. కొండకి ఎదురు నడిచేటప్పుడు ఇంట్లో పిండి దీపారాజన చేసుకొని బయలుదేరుతారు. ఇక్కడ మా అత్త హాయ్ చెప్తూ ఉంది, చూసారా ఏమ్మా అబ్బాయి వచ్చాడా అని చెప్పి అయితే అంటూ ఉంది. ఈ పిండి దీపారాజన తయారు చేసేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వాడతారనమాట. నెయ్యి వేస్తేనే అది పిండి దీపారాజన కంప్లీట్ అయిపోయినట్టండి ఆ ముద్ద తయారు చేయడం. ఇక్కడ మోక్షి చూసారా చక్కగా రెడీ అయిపోయి మాతో పాటే వచ్చేసింది. వాళ్ళ 2వ మామయ్య అయితే ఇలాగ వాకిలికి ఈ మామిడి తోరణాలు అనేవి కడుతూ ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయి వచ్చేసారండి. అంటే ఫస్ట్ నేను వచ్చేసాను కొంచెం వీడియో షూట్ చేసుకుందామని, ఆ తర్వాత వీళ్ళందరూ అయితే రెడీ అయ్యి కూడా వచ్చేసారండి. ఇక్కడ వచ్చేసి ఈ చైర్ అనేది తెప్పించున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఒక సన్ఫ్లవర్ లాగా ఉన్నాయండి ఆ పెటల్స్ అయితే. ఇక్కడ మధ్యలో రోజెస్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఆర్టిఫిషియల్ అయినా కూడా ఆ రియల్ ఫ్లవర్స్ లాగే నాకైతే అనిపించాయి. ఇక్కడ అమ్మ వచ్చేసి బెల్లం పొంగలి నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉందండి వెంకటేశ్వర స్వామికి. అంటే 4 పెట్టిన తర్వాత 4 స్నానాలు అవి పూర్తయిన తర్వాత పూజ చేసుకుంటారు. అప్పుడైతే ప్రసాదం కోసము అమ్మ రెడీ చేస్తుంది. ఇక్కడ ఇంకా బంధువులందరూ జస్ట్ అప్పుడప్పుడే వస్తూ ఉండడంతో ఇక మేమైతే ముందు పిక్స్ దిగేస్తున్నామండి. తర్వాత ఆ ప్లేస్ ఉండదు కదా, అందరూ వచ్చేసారంటే ఇక్కడైతే ఇక 4 పెట్టడానికి ఫస్ట్ ఇలాగైతే నేలని పరిశుభ్రంగా చేసుకొని ఇక్కడ బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. చూసారు కదా, అప్పుడప్పుడే చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వచ్చేస్తూ ఉన్నారు. ఈ 4 పెట్టేటప్పుడు ఇలాగైతే ముగ్గు పెట్టుకొని ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, లేకుంటే పసుపు ఉంటే పసుపు అనేది ముగ్గులు అయితే పెడతామండి. ఇక్కడ చుట్టాల హడావిడి, ఇక్కడ అందరూ చూశారు కదా అందరితో ఒకరు మాట్లాడుకోవడాలు ముచ్చట్లు చెప్పుకోవడాలు ఇలాగైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఇలాగైతే రెడీ చేసేస్తూ ఉన్నాను. తర్వాత 4 పెట్టడానికి మా గీతాకి తోడు పెళ్లి కూతురికి ఇద్దరికి అయితే ఇలాగ పీటలు అయితే సెట్ చేసేసామండి. దానిపైన ఒక తెల్లటి క్లాత్ని అయితే వేస్తారు. కొంచెం ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ ముందు వెళ్ళాము అంటే ఇలాంటి పనులన్నీ అందరం కలిసి సరదాగా చేసుకుంటూ ఉండొచ్చండి. ఇలాగా ఇక్కడ 4 పీటలు అయితే రెడీ చేసేసాము. 4 తట్టల్లోకి అయితే మేమైతే ఏమేమి చేస్తామో అనేది చూడండి. 1 కప్లో వచ్చేసి నువ్వుల నూనె,
ఇంకొక కప్పులో వచ్చేసి సున్నిపిండి అండి. అదే అది ఏ బ్రాండ్ అని కూడా అయితే నేను తమాషాకి చూపిస్తూ ఉన్నాను. అంటే ఒట్టి పిండి వేసినప్పుడు అది ఏ పిండి అనేది డౌట్ వస్తుందని మీకు ప్యాకెట్ పేరు కూడా చూపిస్తున్నాను. శుభ్ర హెర్బల్ సున్నిపిండి అని అయితే చెప్తూ నవ్వుకుంటున్నాము. ఇక మూడో కప్పులో అయితే అక్షంతలు, తనైతే గీతా వాళ్ళ పెద్ద మామ వైఫ్ అండి. ఇలాగ అందరం సరదాగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇవైతే నలుగు పెట్టే ఐటమ్స్ పెళ్ళి కూతురికి. ఇక్కడ అందరు చుట్టాలు వచ్చేసాక మేమందరం సరదాగా నవ్వుకుంటూ ఎలా ఉన్నామో చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉంది ఏమిటి అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి వడియాలు పెట్టే పిట్ అండి. జస్ట్ కొంచెం కలర్స్ అనేవి యాడ్ చేశారు. ఇక్కడ ఒక్కొక్కరు గెస్ట్లు వస్తూ ఉంటే ఇక వాళ్ళందరికీ అయితే కాఫీలు అవి ఇచ్చేస్తున్నారు. మా సౌమ్య చూసారా, కాఫీ తాగనా అని చెప్పి అడిగి మరీ తాగుతుంది. అంటే వీడియో షూట్ చేస్తున్నాను కదా, అందుకోసము. గీతా వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసిందండి. ఇక మా వదిన కూడా కొంచెం లేట్గా అయితే రెడీ అయ్యి వచ్చేసింది. మేము ముగ్గురం చూసారా ఒకే టైప్ శారీస్ అయితే కట్టుకున్నాము. ఇక్కడ భవిష్య అయితే వాళ్ళ అమ్మని అస్సలు వదిలిపెట్టలేదు. వాళ్ళ అమ్మ ఒళ్ళోనే కూర్చొని అయితే ఉన్నాడండి. ఇక నలుగు పీటల మీద అయితే ఒక 5 మంది ముత్తైదుల చేత ఫస్ట్ ఇలాగ అక్షంతలు అయితే వేపించేస్తారు. తనొచ్చి మా రాజానాయనమ్మ అండి, చూసారా హాయ్ చెప్తూ ఉంది. ఇక గీత అయితే రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఇలాగ ఫస్ట్ తనని పీటల మీద అయితే కూర్చోబెడుతున్నారు వాళ్ళ అత్తలు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు రెడ్ వచ్చేసి తన డ్రెస్ ఎల్లో వచ్చి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదా. ఇక్కడ వీళ్ళ అమ్మ కొడుకుల లవ్ చూడండి. మా అత్త మహేష్ను ఇలాగైతే ఒక స్టిల్ అనేది ఒక పిక్ అయితే తీశారనమాట. తను వచ్చేసి చిన్న పాప తోడుపెళ్లి కూతురు. ఇక్కడ తోడుపెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెట్టేశారు. ఇక్కడ గీత అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి తనకి. ఇక్కడ అమ్మ వచ్చేసి గీతాకి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసి నలుగు పెడుతూ ఉంది. నువ్వుల నూనె అనేది చేతులకి, ఈ చెంపలకి రాసిన తర్వాత ఈ సున్నిపిండి అయితే పూస్తారు. అంటే మా సైడు ఒక్కొక్కరు గంధపు నలుగు కూడా పెడతారండి. మా సైడ్ అయితే మాకు సున్నిపిండితోటే నలుగు పెడతారు. నలుగు పెట్టేసిన తర్వాత ఇక అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ చిన్న పాప తోడుపెళ్లి కూతురికైతే మా రాజానాయనమ్మ నలుగు పెట్టేసి తనకైతే అక్షంతలు వేస్తూ ఉందండి. పాప చూసారా కొంచెం చేతులకి చెంపలకి రాస్తే అవి తుడుచుకుంటూ ఉందండి. పాపం తనకి తెలియదు కదా. ఇక్కడ వచ్చేసి ఇక రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరుగా అయితే ఇలాగ నువ్వుల నూనె సున్నిపిండి అవి పూసేసిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ నలుగు పెట్టేస్తూ ఉన్నారండి. ఇలాగ ఇక అయితే నేను వచ్చేసాను. ఇలాగ మా బ్లడ్ రిలేషన్లో మెయిన్ వాళ్ళ ఫంక్షన్కి ఇలాగ ప్రతి ఒక్క అకేషన్కి అటెండ్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. అంటే దగ్గర వాళ్ళ మెయిన్ ఫంక్షన్స్ అనేవి అన్నమాట. ఇక్కడ నా వంతు కూడా పూర్తయిపోయింది. ఇక నేను కూడా పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని అయితే అక్షంతలేసి ఆశీర్వదించేశాను. ఇక్కడ మా సిస్టర్ వచ్చి కూడా తను కూడా గంధం నలుగు, సారీ అండి, సున్నిపిండి నలుగు అనేది పెడుతూ ఉంది.
వీళ్ళు వచ్చేసి గీత వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు వచ్చేసి గీత వాళ్ళ మేనమామ కూతుర్లు. ఇక్కడ అందరూ అయితే ఇలాగ సరదాగా చూసారా, ఎలాగ ఒకరికి ఒకరు 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 ఎంత సంబరంగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గీత వాళ్ళ అన్నయ్య సాయి, తమ్ముడు మహేష్, వీళ్ళిద్దరు కూడా చూసారా సున్ను పిండి చక్కగా వాళ్ళ సిస్టర్కి అయితే బాగా పులిం పులిం పెట్టారండి. నేను కొంచెం తక్కువగా పోయండిరా, ఫొటోస్కి బాగా రావురా అని చెప్తున్నా కూడా వాళ్ళు అసలు మన మాట వినే స్థితిలో కూడా లేరు. మొహానికి ఒకరికొకరు ఒకరికొకరు హోలీ టైప్లో పూసుకుంటున్నారండి ఈ సున్ను పిండి. ఇక్కడ వచ్చేసి ఇక మా రమా కూతుర్లు మోక్షి, యాశ్రీ, మా సౌమ్య కూతురు నిఖిల, వీళ్ళ ముగ్గురు కలిసి చూసారా ఇక ఏ ధాటిగా అయితే మొత్తం ఫేస్ అంతా ఒక బ్లీచింగ్ వేసినట్టయితే వేసేసారు. ఇక ఫేషియల్ కూడా అవసరం లేదు అన్నట్టుగా అయితే ఉందండి ఈ సీన్లో. అయితే మా నిఖిల చూసారా అసలు గ్యాప్ ఇవ్వకుండా మొహం మొత్తం చక్కగా పూసేస్తూ ఉందండి. ఇక ఆ సున్నిపిండి కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇక అయితే మేము ఫస్ట్ రోట్లో వచ్చేసి అంటే రోటికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అలంకరిస్తారు. అది ఈ ఈవెంట్ రోల్లో మధ్యలో ఉందండి, మీకైతే కెమెరాకి కనపట్టలేదు అనమాట. దాంట్లో ఫస్ట్ పసుపు కొమ్ములు ఒక 5 వేసి అయితే దంచుతూ ఉన్నామండి ఇక అందరం కూడాను ఇలాగా. ఇక్కడ గీత వాళ్ళ అత్తలు కూడా దంచేశారు. వీళ్ళందరూ మా గీత వాళ్ళ నైబర్స్ అండి. వీళ్ళందరూ మా ఒమ్మిన వాళ్ళ కోడళ్ళు, ఒమ్మిన వాళ్ళ కూతుర్ల పిల్లలు అండి. మొత్తం ఒమ్మిన వాళ్ళ బ్యాచ్ ఇది మొత్తం. మొత్తానికి ఇంతమంది దంచుతూ ఉన్నారు కానీ ఆ పసుపు కొమ్ములు అయితే బాగా పౌడర్లాగా రావట్లేదు అని అయితే ఇక అందరం నవ్వుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత అయితే ఇక్కడ అమ్మ గౌరీదేవికి అయితే పూజ చేసేసిందండి. పూజ చేసేసిన తర్వాత ఇలాగైతే వడియాలు పెడతారు. వడియాలు అంటే మినప్పప్పు, జస్ట్ మామూలుగా మనం వడపిండిలాగా గ్రైండర్లో వేసుకుంటాం కదా, అదే కొంచెం గట్టిగా అయితే రుబ్బుకొని వాటిలో కొంచెం ఫొటోస్ కోసం ఒక 2 కలర్స్ అనేవి యాడ్ చేశారండి. ఇలాగైతే గాజుల్లో అందరూ ఒక క్లాత్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ మేమంతా కూడా పెడుతూ ఉంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఏం చెప్తూ ఉన్నారంటే, అమ్మ ఫోటో అయిపోయింది కాబట్టి ఇక వీడియో తీస్తూ ఉన్నాము, మీరు మా సాయి చూడకుండా మీలో మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలాగ న్యాచురల్గా వడియాలు పెట్టండి అని చెప్తే, అదే అయితే నేను మాట్లాడుతూ ఉన్నానండి. ఏదో ఒకటి ఆడవాళ్ళు కలిస్తే ఒక ఏమంటారు ఒక సమావేశం అనేది రెడీ అవుతుంది కదా, ఆ టైప్లో అయితే ఇక మేము నవ్వుకుంటూ సరదాగా ఒడియాలు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా సుచి చూసారా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మొత్తం చూపించాలి, లేకపోతే దాంట్లో జీడిపప్పు లేదు, దాంట్లో బాదం పప్పు లేదు, అది ఇది అని చెప్పేసి యూట్యూబ్లో చెప్పేసేస్తుందిరా, మొత్తం A to Z ఐటమ్స్ అన్నీ చూపించేసేయండి అని చెప్పి అయితే చెప్తూ ఉన్నాడు. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఫుల్ మీల్ అనేది ఇలా అయితే వాళ్ళ అత్త పట్టుకొని ఉంటే ఆ ప్లేట్ని అయితే తీశాను. ఇక్కడ మా సరస్వతి పిన్నిని అడుగుతున్నాను, పిన్ని ఇంత సన్నగా రావాలంటే ఎన్ని ఇడ్లీలు తినాలి అని చెప్పి అయితే అడుగుతూ ఉంటే మా బాబాయ్ నవ్వుతూ ఉన్నాడండి. ఇక్కడ సాయి తన ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మోక్షిత్ చూసారా, యశ్వంత్ డ్యూటీ వీడు తీసుకున్నాడు ఫేస్ కనిపించకుండా చేయడం పెట్టడం. ఇక్కడ అందరూ తినేవి తాగేవి అన్నీ చూపిస్తూ ఉన్నారండి. ఇక్కడ అదే మా సుమ అడుగుతూ ఉంది, ఏంటి కాఫీ తాగడం కూడా యూట్యూబ్లో చూపించాలా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటే, అవును తినేవి తాగేవి అన్నీ చూపిస్తాను A to Z నా వల్ల వీలైనంత వరకు షూట్ చేసినంత వరకు అని అయితే చెప్తూ ఉన్నాను. ఇక్కడ సౌమ్య చూసారా చాలా
నీరసంగా అనిపించిందండి. రెండోసారి కాఫీ తాగుతుంది ఏమిటి అని చెప్తే హెడ్ఏక్గా ఉంది అని చెప్పిందండి. నవ్వమంటే చూసారా ఎంత బలవంతంగా నవ్విందో వీడియో కోసం మరియు నా కోసం కూడాను. ఇక్కడైతే ఇలాగ అందరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మా వదినైతే మోక్షికి టిఫిన్ చేర్పిస్తూ ఉంది. ఇక్కడ మా నాన్న అన్నయ్య కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఇవాల్టి బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. దానివల్ల అయితే నాకు నెక్స్ట్ వీడియోస్ అనేవి షూట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.